సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా? ప్రాణా పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స. సాధారణంగా అభిమానులకు హీరోలంటే ఎంతో అభిమానం ఉంటుంది. ఆ అభిమానం ఏ స్థాయిలో ఉంటుందంటే, తమకు నచ్చిన హీరో సినిమా రిలీజ్ అయినప్పుడు ఆకాశాన్ని అంటేలాగా బ్యానర్లు కట్టడం, ఆ బ్యానర్లకు పాలాభిషేకాలు చేయడం, అంతేకాకుండా తమకు నచ్చిన హీరో ఏవైతే బట్టలు వేసుకుంటాడో ఆ బట్టలను ఎంత ఖర్చైనా వేసుకుని ఆ స్థాయి వరకు ఉంటారు అభిమానులు. కానీ అంతకు మించిన అభిమానులు ఉంటారనే విషయం మీకు తెలుసా? అంతకు మించిన అభిమాని ఉన్నాడని చెప్పొచ్చు. ఆ అభిమాని కృష్ణా జిల్లాలోని మోపిదేవి మండలం ప్రశాంతి నగర్లోని కాకర్లమూడి రాజేష్. కాకర్లమూడి రాజేష్ మహేష్ బాబుకి వేరే అభిమాని. ఇందులో గొప్పేముంది? మహేష్ బాబుకి సందరు ఒకరు అభిమానులు ఉంటారు కదా. సో కాకర్లమూడి రాజేష్ గొప్పతనం ఏంటి అని అనుకుంటున్నారా? సో గొప్పతనం ఉందండి. అంతకు మించి అన్నామంటే అంతకు మించి ఏదో చేసే ఉంటాడు. సో అదేంటి అనే విషయాన్ని ఈరోజు తెలుసుకుందాం, పదండి. కృష్ణా జిల్లాలోని మోపిదేవి మండలంలో ఉన్నటువంటి ప్రశాంత్ నగర్లో కాకర్లమూడి రాజేష్ మహేష్ బాబుకి వేరే అభిమాని. ఆ అభిమానం ఎక్కడ వరకు వెళ్ళిందంటే, తన కుటుంబంలోని పిల్లలకు సైతం పేర్లు పెట్టేంత వరకు వెళ్ళింది ఆ అభిమానం. సో కాకర్లమూడి రాజేష్కి మహేష్ బాబు అంటే ఎందుకు అంత అభిమానం? పిల్లలకు సైతం మహేష్ బాబు సినిమా పేర్లను పెట్టాల్సినంత అవసరం ఏమొచ్చింది అనే విషయాల గురించి ఈరోజు తెలుసుకుందాం. రాజేష్ ఎలా ఉన్నారు? ఎందుకు మహేష్ బాబు అంటే ఎందుకు అంత అభిమానం మీకు? నాన్నగారి నుంచి. నాన్నగారి నుంచా? ఓకే. సినిమాలు ఎప్పటి నుంచి చూసేవాడు? నేను చిన్నప్పుడు సినిమాలన్నీ చూసాను. వాళ్ళ సినిమాలన్నీ చూసాను నాన్నగారి నుంచి. అంటే నీకు ఎందుకు అంటే ఇంతమంది హీరోలు ఉండగా మహేష్ బాబు మీద ఎందుకు అంత అభిమానం కలిగింది? అంటే నాకు ఇష్టం. ఓకే. ఎందుకని అంటే ఎవరు ఎవరి వల్ల? నాన్న వల్ల. వాళ్ళ నాన్నగారి వల్ల. కృష్ణా గారి టైం నుంచి కూడా చూస్తా వచ్చారా? ఓకే. ఇంతకు మీరు ఏం చేస్తుంటారు? రిక్షా దొక్కుతుంటారు. ఎప్పటి నుంచి ఆపేశారు రిక్షా దొక్కడం? కొంచెం వెళ్ళేదాకా దొక్కానండి. అక్కడ ఆగిపో. ఓకే. ఇప్పుడు ఏంటి పరిస్థితి బాగాలేదు, ఎందుకు ఇలా జరిగింది? ఏంటి పరిస్థితి అంటే నాకు అంత ముందే బాగలేదండి. ఇబ్బంది దొక్కేటప్పుడు కొంచెం ఇచ్చేస్తా ఇది అయిపోయింది. దానివల్ల నీరు పట్టి బాగా బక్కడి పిల్లలు పోతాం ఉంది. ఇక దానివల్ల ఏమన్నారు ఇప్పుడు హాస్పిటల్ తీసుకెళ్తే ఏం చెప్పారు? పక్కన అన్నారు. బతుకని అన్నారా? బతుకుతా. ఏంటి సమస్య ఏంటి ఇంతకీ? లెవరులు దాపదాన్ని, కిడ్నీలు దాప, దానివల్ల నిద్ర కలలేదు, అందుకొల్ల అంత నీరు అయిపోయి. డాక్టర్లు ఏమి చెప్పారు? ఇక్కడ కూచిపూడిలో చెప్పారండి. కూచిపూడిలో చెప్పారు 50 లక్షలు అవుతాయా. ఇక దాన్ని పెట్టేస్తున్నాను. సో పిల్లలకి పేర్లు ఏమేమి పెట్టారు మీరు? పెళ్లి చేసుకున్నాక సంవత్సరంగా అర్జున్ సినిమా వచ్చిందండి. అది అర్జున్ పుట్టాడు ఫస్ట్, అప్పుడు విడుదల సినిమా. పేరేనా అర్జున్? అర్జున్. అర్జున్ ఫస్ట్ సినిమా వచ్చింది. అర్జున్ సినిమా పెట్టేసి అప్పుడప్పుడు ఆధార్ కార్డు తీయచ్చు. పుట్టినాక 5 సంవత్సరాలకి. పుట్టిన 5 సంవత్సరాలకి అప్పుడు అర్జున్ సినిమా రిలీజ్ అయితే రిలీజ్ అయింది. పేరు పెట్టేసి అప్పుడప్పుడు పెట్టేసాను. అప్పుడే పెట్టేశారా? అప్పుడే పెట్టారు. అందులోనే పెట్టేసి అందులో పెట్టారు. సో కాకర్లమూడి అర్జున్ ఏదైతే మహేష్ బాబు గారి సినిమా అర్జున్ సినిమా రిలీజ్ అయిందో, సో అప్పుడు పేరు పెట్టిన సినిమాకి వెళ్ళారు. పేరు పెట్టాకే సినిమాకి వెళ్ళారు. అప్పుడు దాకా వెళ్ళలేదు. సినిమా వచ్చింది, పేరు పెట్టి సినిమాకి వెళ్ళారు. మరి అంటే అభిమానం అనేది ఒక స్థాయి వరకు ఆగుతుంది, అంటే బ్యానర్లు కట్టుకోవడం వరకు, లేదంటే కనుక ఫోటోలకు దండలు వేయడం వరకు, పాలాభిషేకం చేయడం వరకు ఉంటుంది. మీరు ఇలా పేర్లు పెట్టే వరకు ఎంత అభిమానించారండి? ఆయనంటే నాకు చాలా ఇష్టం అండి. ఇంకా అభిమానాన్ని ఎలా చూపించుకోవాలో తెలియలేదు. ఆయనంటే నాకు బాగా ఏ సినిమా వస్తే ఆ సినిమా 20-30 సార్లు చూసేస్తాను. 20-30 సార్లు చూసేస్తాను. సో పిల్లలకి పేర్లు కూడా అర్జున్ అనే పెట్టారు. సో ఇదిగోండి డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ అర్జున్ది. సో పేరు కూడా కాకర్లమూడి అర్జున్ అనే పెట్టారు. నెక్స్ట్ రెండో అతను అతిథి అండి. అతిథి అప్పుడే పుట్టాడు, అప్పుడు సినిమా విడుదల, అప్పుడు కూడా అదే పెట్టిన సినిమా అతిథి.
సో ఆధార్ కార్డులో కూడా అతిథి అనే ప్యాకర్ల మూడి అతిథి అనే పేరు రిజిస్టర్ చేయించారు. సో అతిథి సినిమా కూడా అంతేనా? అంతేనండి. సినిమా పేరు పెట్టాకే మీరు సినిమాకి బందర్లోనే ఏ థియేటర్కి వెళ్ళాలి ఎక్కువగా? వెంకటేశ్వరరావు రామరాజు. ఒక్కొక్క సినిమాకి ఎన్ని సార్లు వెళ్ళేవారు? 20 సార్లు, 15 సార్లు, 30 సార్లు కాగా అదే పని మీద ఉండే. అదే పని మీద ఉండేవాళ్ళు. సినిమా ఒక మహేష్ బాబు మీద ఉన్న అభిమానంతో ఈ మహేష్ బాబు సినిమాలకి చేశారు. వేరే సినిమా చూసాను. వేరే వాళ్ళు చూసారు కాదు. జంతువులు పంతులు చూస్తే తప్పక జంతువులు తప్ప మారేదా చూసారు. అంటే మధ్యలో కొన్ని కొన్ని సినిమాలు అంత బాగుండే కాదు కదా, అయినా సరే కుదరండి కదండి. బాగున్నా బాగపోయినా సరే మారేదా చూసాం. సినిమా థియేటర్ లోంచి వెళ్ళిపోయేదాకా రేత్రమని పగలమని మా నుంచి చూసామని శాఖ చోక వెళ్ళిపోయామని వెళ్ళి అప్పుడు బరొకసారి పని చెప్పాను. ఇక ఒక పక్కకి పని చేసుకుంటేనే ఈ పని అయిపోయిన తర్వాత మళ్ళీ థియేటర్ సినిమా చూసుకుని వచ్చేవాళ్ళు. ఇంకొకరి పేరు ఆగడు. ఆగడు ప్రైవేట్ హాస్పిటల్ చెప్పానండి. అప్పుడు కూడా అంతే విడుదల ప్రైవేట్ హాస్పిటల్. ప్రైవేట్ హాస్పిటల్ అప్పుడు కూడా అప్పుడు ఆగడ సినిమా రిలీజ్ అయితే ముందు పేరు పెట్టేసి మళ్ళీ థియేటర్ అసలు అంటే ఇంట్లో ఎవరు అడగలేదా పేరు ఎలా పెడతావు, హీరోల పేర్లు పెడతావు ఏంటి? వాళ్ళు ఆధార్ కార్డులు ఇచ్చే వాళ్ళు అడిగారా కానీ అది నేను మారుస్తున్నాను. ఆధార్ కార్డు ఇచ్చే వాళ్ళు అడిగారా? అడిగారు. ఏమని అడిగారు? ఆ పేర్లు ఏంటి అన్నారు. అసలు నేను తీర్చకూడదు, ఆ పేర్లు ఉండాల్సింది అని ఆమె తిట్టి ఏపించారు. మా ఊరలో అందరూ తెలుసు నాతో పాటు చూసి లేరండి ఆయన సినిమా లేరు. అసలు లేరు ఇప్పుడు ఇక సగం సో వెంచాలేనా నా ఇష్టం రోజు రుక్సో పని చూసుకుంటాం వెళ్ళిపోయాం. మధ్యాహ్నం దానం తినేసి వాళ్ళు చూసుకుంటా ఉందండి. సెకండ్ షో ఫస్ట్ ఆట అసలు అవసరం అయితే 3 ఆటలు చూసామండి. అట్లుండే నాది అది రైట్. అంటే మీరు ఇంత బాధలో ఉండి కూడా మహేష్ బాబు పేరు చెప్పినప్పుడు లేదంటే సినిమా ఎన్నిసార్లు చూసాను అన్నప్పుడు మాత్రం మీ ముఖంలోకి ఆనందం వస్తుంది చూడు. ఇక పక్క అంత బాధ ఉంది, కడుపులో అంత ఇబ్బంది ఉంది, అయినా సరే ఆ అభిమానం అంటే ఒక స్థాయి వరకు అనేది ఉంటుంది. నేను ఇంతకు ముందే చెప్పాను, ఒక మనిషి ఒక వ్యక్తిని అభిమానిస్తే ఒక స్థాయి వరకు అభిమానిస్తారు. ఆ అభిమానం అనేది ఒంట్లోని ఆర్గాన్స్ పాడైపోయిన సమయంలో కూడా ఆ మనిషి పేరు చెప్తున్నప్పుడు తెలియనటువంటి ఒక చిరునవ్వు వస్తుంది చూడండి, అది అభిమానానికి మించిందని చెప్పొచ్చు. సో ముఖ్యంగా కాకర్లమూడి రాజేష్, సో ఈయన రిక్షా తొక్కుకునే నిరుపేద కుటుంబంలో నుంచి వచ్చినటువంటి కాకర్లమూడి రాజేష్ రిక్షా తొక్కుతూ జీవనం గడిపేవాడు. తనకి 3 మగపిల్లలు, 3 మగపిల్లలకు కూడా మహేష్ బాబు అంటే ఎంత అభిమానం అంటే ఆ పిల్లల పేర్లు వచ్చేసరికి అర్జున్, అతిథి, ఆగడు అనే 3 మగపిల్లల పేర్లు కూడా ఆధార్ కార్డులో కూడా అవే పేర్లు పెట్టాడు. అంటే మహేష్ బాబు అంటే అంత అభిమానంతో అంటే ఒక్కొక్క సినిమా కూడా దాదాపుగా 20-30 సార్లు వరకు థియేటర్కి వెళ్ళి ఆ రిక్షా దొక్కిన డబ్బులతోనే చూసి వచ్చేవాడు కాకలమూడి రాజేష్. సో మహేష్ బాబు అంటే అంత అభిమానం ఉండడంతో కేవలం పిల్లల పేర్లు కూడా అయ్యే పెట్టాడు కాకలమూడి రాజేష్. ప్రస్తుతం కాకలమూడి రాజేష్ పరిస్థితి అయితే దయనీయంగా ఉందని చెప్పొచ్చు. ప్రస్తుతం ఏంటంటే అనారోగ్య రీత్యా ఏదైతే తన వయసులో ఉన్నప్పుడు కష్టం వచ్చి చెమ్మొచ్చే కష్టపడ్డాడో ఆరోగ్య రీత్యా తన 2 లివర్లు పాడైపోవడంతో ప్రస్తుతం ఆరోగ్య పరిస్థితి అయితే చాలా అంటే చాలా విషమంగా ఉంది. కానీ అయినా సరే అలాగే జీవనం సాగిస్తున్నాడు, అలాగే తన పిల్లల్ని చూసుకుంటున్నాడు, చాలా ఇబ్బంది పడుతున్నాడు. కానీ ఆ అభిమానం అనేది పోకూడదని చెప్పేసి తను పోయిన పిల్లలకు మాత్రం ఎలాంటి ఇబ్బంది కలగకూడదని చెప్పేసి పిల్లల పేర్లు మాత్రం అవి పెట్టాడు. సో అలాంటి కాకలమూడి రాజేష్ని బ్రతికించడం కోసం ప్రతి ఒక్కరు కృషి చేయాలి, ప్రతి ఒక్కరు కూడా నడుము బిగించి ముందుకు రావాలి. రాజేష్, నీకు ఎప్పుడు తెలిసింది ఆరోగ్యం బాగాలేదని? 3 సంవత్సరాలు అది చెప్పినాక ఇంట్లో చెప్పలే, బాధపడతారు. ఇంట్లో చెప్పలేదా? తెలుసు, చెప్పలే, ఇబ్బంది పడతారని చెప్పలేదండి. మళ్ళీ అతను నొప్పిపోతున్నా తీసుకెళ్ళాము, తీసుకెళ్ళమన్నా హాస్పిటల్ ఆవిడ తీసుకెళ్ళి అక్కడ చెప్పినాక ఆ అమ్మాయి ఏడ్చింది. ఏడ్చినా మరి ఎట్ట అవుతాయి అని నా చెప్పలేదు. ఆ అమ్మాయి చెప్పారు ఎంత అవుతాయి అని, 50 లక్షలు అవుతాయి, సిపిలేరు చచ్చిపోతారని. మరి సంపాదించలేదా? నేను తెచ్చుకుంటే 100 రూపాయలు. అంటే ఎంత సంపాదించాడు ఏంటి ఒక రోజుకి? 300 సంపాదించేవాడి అండి. అది 100 రూపాయలు 150 ఏది వాడు చేసేవాడిని. ఇంట్లో సరిపోయాయి కాదు, ఈ సినిమాలు వస్తే ఆ సినిమాకి 100 రూపాయలు ఎత్తుకెళ్ళేవాడి. ఇక అట్ట ఇది అయిపోయి నాకు ఆరోగ్యం ఇది అయిపోయింది. ఇక ఎలక్కడన్నా పెట్టలేకపోతున్నాను. పరిస్థితి అంటేనే నాకు బాగా ఇది అయిపోయిందండి. వాళ్ళ పరిస్థితి అంటేనే మరి అలా ఎవరు బతికిస్తారు ఏంటంటే నా పరిస్థితి నేను బతకాలని చూడాలనిపిస్తుంది. ఆయన కోరిక ఏంటి అసలు ఏమనుకుంటున్నావు, ఏం కావాలని కోరిక? మగేజ్ చూడాలండి,
అని బతికెత్తాడు ఆయన మహేష్ బాబు గారు. మహేష్ గారు చూడాలి ఆయన బతికేయాలి. మీకు ఎప్పుడు చెప్పారమ్మా మీకు బాగాలేదని? 3 సంవత్సరాలు బాగాలేదు సార్ కొంచెం మా ఆయనకి. అయితే 3 సంవత్సరాలు ఫస్ట్ ఆపరేషన్ చేశారు, పెద్ద ఆపరేషన్, అసలు పిత్తరాలు తీశారు. తర్వాత మళ్ళీ తగ్గిపోయినాక మళ్ళీ తేడా చేసింది. కూచిపూడి అని అన్ని సార్లు ప్రైవేట్ హాస్పిటల్కి, అన్ని తిరణ హాస్పిటల్కి అని తిప్పలేదు, కూడా హాస్పిటల్ తిప్పారు. ఒకదాన్ని కష్టపడతా అయినా సరే మా ఆయన బాగా తిరణ హాస్పిటల్ బయట పంపించి మీ ఆయన బతకడం చెప్పారండి. పిల్లలు ఏం చేస్తున్నారు? పిల్లాడు పనికి వెళ్తాడండి. ఏ పనికి వెళ్తున్నాడు? చెప్పులు మోతాకి వెళ్ళాడండి. చెప్పులు మోతా? చెప్పు షాప్ లో ఉండేవాడు, చెప్పులు అవి మోపించేవాడు అండి. 150 రూపాయలు నేను 200 అట్టాగే తెచ్చి ఇల్లు కడిపి ఆయన హాస్పిటల్ తీపించేదాన్ని అండి. మాకు ఆధార్ బాబు లేరు, ఆ మహేష్ బాబు ఉన్నాడు అని చెప్పి మా ఆయన ఫస్ట్ పేరు పెట్టుకుంటే మహేష్ బాబు పేరు పెడతామంటే అని అంటే నాకు మహేష్ బాబు అంటే అభిమానం, నీకు ఇష్టమా కాదంటే నాకు ఇష్టమే మహేష్ బాబు అంటే మహేష్ బాబు పేరు పెడతారేంటి అని అడిగితే మహేష్ బాబు అంటే నాకు అభిమానం, నేను మహేష్ బాబు పేరు పెట్టుకుంటాను, నువ్వు ఏ పేరు పెట్టమన్నా పెట్టనా అన్నాడు సార్. అయితే నేను అన్నాను నీకు ఎంత ఇష్టమో నాకు అంత ఇష్టం పెట్టనని చెప్పాను. ఏమైందమ్మా ఇంత ఈయనకి ఏంటి అసలు సమస్య ఏంటి? ఈయనకి బాగా లివర్లు దెబ్బతాయి, కిడ్నీలు పోయినాయి. దాని గురించి హాస్పిటల్కి వెళ్తే హాస్పిటల్ చూపిస్తుంటే అది ప్రైవేట్ స్కూల్, ప్రైవేట్ హాస్పిటల్ అయితే 70 లక్షలు అవుతాయి అన్నారు సార్. 70 లక్షలు? 70 లక్షలు అయితే మేము లేనాలి వండి కొంచెం నెట్ ఒకటి బతికిమ్మనంటే అమ్మా వల్ల అమ్మా 70 లక్షలు పెడితే మిమ్మల్ని బతికిస్తామమ్మా అన్నారు. కాదు మా దగ్గర లేవు డబ్బులు అని చెప్పాను సార్. నేను చెప్పి 70 లక్షలు లేవు సార్ అని ప్రైవేట్ హాస్పిటల్లో చూపిలేము సార్, గవర్నమెంట్ హాస్పిటల్ చూపిస్తుంటే హాస్పిటల్కి వెళ్తే అప్పుడు 70 లక్షలు అవుతాయి అని అక్కడ చెప్పారు. మీ ఆయన మా ఆయనకి ఏమైందని గట్టిగా మాట్లాడాను సార్ నేను లోనకి వెళ్ళి డాక్టర్ దగ్గర. మీ ఆయనకి లివర్లో కిడ్నీలు బాగా పోయినాయమ్మా, బతికినన్నాళ్ళు బతుతాడు, ఎప్పుడు సచ్చిపోతా చెప్పలేమంటే అట్ట అమ్మా సార్ అని దండం పెట్టేసారు డాక్టర్ గారికి. ఇప్పుడు ఆ డబ్బులు కడితే ట్రీట్మెంట్ జరుగుతుందా? 70 లక్షలు కడితే ట్రీట్మెంట్ దాన ధర్మం చేసేవాళ్ళు ఉంటేమన్నారు సార్, జరిగిద్ది అన్నారు సార్. అయితే ఇప్పుడు ఆయన ఏంటి ఇబ్బంది అంటే రాత్రిపూట ఏంటి సమస్య? రాత్రిపూట ఓహ్ అరుతాడు సార్ బాగా, కడుపు కూతన్నం తినగానే కడుపు పోయి సార్ బాగా బాగా నీరు వచ్చేసి ఓహో పెద్ద పెద్ద కేకలు ఎత్తారు అమ్మో సుజాతనని హాస్పిటల్ తీసుకెళ్ళండి ఓహ్ అరుతాడు అండి. అరిచినా సరే నేను ఏమవుతుందని చెప్పి పార్టీ చేసి కబ్బు నుండి ఒక బిళ్ళలు ఉండాలి నీరు వాటికి వేస్తుంటే అయినా సరే నేను హాస్పిటల్ తీసుకెళ్ళవు నువ్వు నన్ను చంపేస్తావు అని చెప్పి నన్ను నా మీద ఒక కేకలు వేస్తాడు. మనం లేనోళంగా మన దగ్గర డబ్బులు లేవు మన ఏట తీసుకెళ్ళను అని చెప్పి నేను అంటాను. టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి.